ప్రజాసేవయే పరమావధిగా సమాజ సేవకు నడుం బిగించింది జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్. మేక్ ఇన్ ఇండియా లక్ష్యంతో శంషాబాద్ మొదలుకొని ఢిల్లీ, బెంగళూరు దాకా వేలాది మంది నిరుద్యోగ యువతను గమ్యం వైపు నడిపిస్తోంది. ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్లను నెలకొల్పి యువతకు ఉచితంగా వృత్తి నైపుణ్యంలో శిక్షణ ఇస్తోంది. అంతేకాదు వారికి తామే ముందుండి ఉద్యోగ అవకాశాలను సైతం కల్పిస్తోంది. సెప్టెంబర్ 9 నాటికి 25 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటోంది ఈ సంస్థ. ఈ నేపథ్యంలో జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ సంస్థ ప్రస్థానంపై టీవీ 5 అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. సొంత లాభం కొంత మానుకో అన్న సిద్ధాంతాన్ని అక్షరాలా పాటిస్తోంది జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ సంస్థ. వ్యాపారంలోనే కాదు సామాజిక బాధ్యతలోనూ జీఎంఆర్ సంస్థ తనకు తానే సాటి అని నిరూపించుకుంటోంది. వరలక్ష్మి ఫౌండేషన్ సంస్థను ఏర్పాటు చేసి సామాజిక సేవ కార్యక్రమాలు సాగిస్తున్నారు. 25 ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా రాజాం గ్రామం నుండి సామాజిక సేవా కార్యక్రమాలను మొదలుపెట్టిన వరలక్ష్మి ఫౌండేషన్ సంస్థ ఆ తర్వాత 2006 నుండి శంషాబాద్ లో సైతం తమ సేవా కార్యక్రమాలను విస్తరించారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న నిరుద్యోగ యువతకు దారి చూపే లక్ష్యంతో ఎయిర్పోర్ట్ సమీపంలో ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్ను ఏర్పాటు చేశారు. మేక్ ఇన్ ఇండియా అనే నినాదంతో ఇక్కడ డ్రైవాల్ అండ్ ఫాల్ సీలింగ్, ఎక్స్వేటర్ ఆపరేటింగ్, వెల్డింగ్, రిఫ్రిజిరేటర్ అండ్ ఎయిర్ కండిషనింగ్, ఆటోమొబైల్ అండ్ టూ వీలర్ రిపేరింగ్, ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్, సోలార్, కార్ డ్రైవింగ్ వంటి వృత్తి విద్యా కోర్సులపై ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. యువతకి నైపుణ్యాభివృద్ధికి సంబంధించి శిక్షణ ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి కృషి చేయడం అన్నది ఈ సంస్థ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. మహిళలు, యువతుల కోసం ప్రత్యేకించి కంప్యూటర్, టైలరింగ్ కోర్సులపై అనుభవజ్ఞులైన అధ్యాపకుల చేత శిక్షణ ఇస్తున్నారు. శిక్షణా కాలంలో రవాణా, భోజన సదుపాయాలు కల్పిస్తున్నారు. శిక్షణ పొందే యువకులకు వసతి సదుపాయాన్ని కూడా కల్పిస్తోంది వరలక్ష్మి ఫౌండేషన్. కేవలం శిక్షణ ఇవ్వడంతోనే ఈ సంస్థ పని అయిపోదు. ఇక్కడ శిక్షణ పొందిన యువతి యువకులందరికీ తప్పనిసరిగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా ఈ సంస్థ కృషి చేస్తోంది. ఈ మేరకు పలు ప్రముఖ కంపెనీలతో వరలక్ష్మి ఫౌండేషన్ సంస్థ ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ విధంగా ఏటా 1200 మంది నిరుద్యోగ యువతకు ఇక్కడ శిక్షణ ఇస్తున్నారు. గడిచిన 10 ఏళ్ల కాలంలో ఒక్క శంషాబాద్ సెంటర్ ద్వారానే దాదాపు 8000 మంది నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించామని వరలక్ష్మి ఫౌండేషన్ సంస్థ ప్రతినిధి చెబుతున్నారు. శంషాబాద్ తో పాటు తెలంగాణలోని జగిత్యాల జిల్లా రాయకల్ వద్ద ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్ ను నెలకొల్పిన ఈ సంస్థ త్వరలోనే సిరిసిల్ల, రాజన్న జిల్లాలో సైతం ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్ ను ఏర్పాటు చేయబోతున్నారు. అదేవిధంగా ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్లను కొనసాగించడంతో పాటు దేశ రాజధాని ఢిల్లీ, కర్ణాటకలోని బెంగళూరులో సైతం వరలక్ష్మి ఫౌండేషన్ సంస్థ వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రాలను నడుపుతున్నట్లు దుర్గాప్రసాద్ చెబుతున్నారు. జగిత్యాల దగ్గర రాయకల్ అన్న గ్రామంలో ఒక సెంటర్ ఆల్రెడీ 2016లో మేము ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు ఈ నెలలోనే సిరిసిల్ల దగ్గర నాగారమన్న గ్రామంలో కూడా ఇంకో కేంద్రం మేము స్టార్ట్ చేస్తాం. ఇవి కాకుండా ఆంధ్రాలో కూడా మనం విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో 3 కేంద్రాలు రన్ చేస్తున్నాము. బెంగళూరు, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో కూడా మేము ఈ 12 కేంద్రాలని నడిపించడం జరుగుతుంది. వరలక్ష్మి ఫౌండేషన్ సంస్థ తమ జీవితాల్లో వెలుగును నింపిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ శిక్షణ పొందుతున్న పలువురు యువతి యువకులు. కంప్యూటర్ కోర్స్ మొత్తం నేర్పిస్తామని చెప్పారు. ఎంఎస్ ఆఫీస్, స్పోకెన్ ఇంగ్లీష్ అన్ని మిగతా అన్ని నేర్పించిన తర్వాత తర్వాత కొన్ని సర్టిఫికేట్స్ ఇచ్చి జాబ్ కూడా ప్రపోజల్ ఉందని చెప్పారు. ఇప్పటికే శిక్షణ పూర్తి చేసుకుని సొంత కాళ్లపై నిలబడిన మరికొందరైతే ఇన్నాళ్లు వంటింటికే పరిమితం అనుకున్న తాము వరలక్ష్మి ఫౌండేషన్ సంస్థ అందించిన సహకారంతో కుటుంబ భారాన్ని మోస్తూ నలుగురు నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నామని గర్వంగా చెప్తున్నారు. 3 మంత్స్ కోర్స్ అయిపోయిన తర్వాత కూడా బేసిక్ కిట్ కూడా ఇచ్చారు. ఇప్పుడు నేర్చుకోవడం వల్ల ఓన్ గా నా కాళ్ళ మీద నేను నిలబడగలుగుతున్నాను. 20,000 వరకు ఇన్కమ్ సంపాదిస్తాను. నేనే కాదు, నాతో పాటు చాలా మంది ఫ్రెండ్స్ నేర్చుకున్నారు. జీఎంఆర్ వల్లనే ఈ రోజు మేము ఇలా ఉండగలిగాము. మొత్తం మీద నిరుద్యోగ యువతకు వృత్తి నైపుణ్యంలో ఉచితంగా శిక్షణ ఇస్తూ గడిచిన 25 ఏళ్ల ప్రస్థానంలో దేశవ్యాప్తంగా 80,000 మంది నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధిని కల్పించామంటోంది వరలక్ష్మి ఫౌండేషన్ సంస్థ.